అండి రవి గారు. అందరికీ నమస్కారం అండి. వాళ్ళు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు లెక్క చెప్తున్నారు కానీ నేను 9th March 2019లో అరవింద్ గారికి ఒక మెసేజ్ పెట్టా, మొన్న కిరణ్ దగ్గర కథ విన్నాను అని. నేను కథ వినడానికి 3 సంవత్సరాల 4 నెలలు అయిందండి. ఇప్పటికీ ఎంత కష్టపడి ఉంటారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఆ టీము ఆ మొరేలు అలా అట్టే పెట్టుకుని ఆ హార్డ్ వర్క్ సిన్సియరిటీ ఆ చెమటకి వాల్యూ ఈ సినిమా, వాళ్ళు పడిన బాధలకి వాల్యూ ఈ సినిమా. ప్రతిరోజు కష్టమే, ఏ రోజు ఆగిపోతుందో తెలియదు కోవిడ్ వల్ల. ప్రొడ్యూసర్కి కష్టమే, డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టరు ప్రాణం పెడుతున్నారు వరుణ్ గారు. ఇలాంటి ఎన్నో కష్టాల తర్వాత, అంటే ఒక బాడీ రెడీ చేసుకున్న తర్వాత 3 నెలలు షూటింగ్ ఉండదు, 3 నెలలు అంతే కష్టం. అలా పడుతూ డైరెక్టర్ ఏమడుగుతున్నాడు, ఈ కథ ఏమడుగుతుంది, ఈ క్యారెక్టర్ ఏమడుగుతుంది, ప్రతి నిమిషం చూసుకుంటూ ఆయన పడిన కష్టానికి వాల్యూ ఈ సినిమా. అలాగే డైరెక్టరు, నాకు తనలో బాగా నచ్చేది ఏంటంటే ఎంత పెద్ద టెన్షన్ రావండి నవ్వుతూ మనకే చూసి అనగారు ఈ చిన్న కరెక్షన్ చేద్దామా, ఇది ఏమైనా తప్పు అవుతుందా, రైట్ అవుతుందా, ఈ డైలాగ్ ఏమైనా మారుద్దామా, తగ్గిద్దామా, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టకుండా తనకు కావాల్సింది, ఈ కథకు కావాల్సింది, హీరోకి కావాల్సింది బ్యాలెన్స్ చేసుకుంటూ నవ్వుతూ అందరి చేత పని చేయించుకునే డైరెక్టర్ కిరణ్. అలాగే వరుణ్ గారు, ఆయనకి సెకండ్ హాఫ్ నరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా కూల్గా పద్ధతిగా పక్కన కూర్చుంటే ఆ సైలెన్స్కి చిన్న భయం, ఈయన ఎలా రియాక్ట్ అవుతారు సెకండ్ హాఫ్ చెప్తే అని. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడదు, ఆ మాట్లాడకపోవడంతో మాట్లాడిన ప్రతి మాటకి ఒక వాల్యూ కావాలి. ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఆ మాటల్లోంచి బయటికి రావాలి. అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మామూలుగా ఫైట్లో ఒక డైలాగ్ రాసేయాలంటే రాసేయచ్చు, ఎమోషన్లో ఒక ఇది రాసేయాలంటే రాసేయచ్చు, కంప్లీట్ కథను దృష్టిలో పెట్టుకుని మాట రాయడం చాలా కష్టం. దానికి నాకు కిరణ్ పెద్ద బలం, వరుణ్ గారు పెద్ద బలం, ఎందుకంటే ఆయన స్టైల్కి మ్యాచ్ అయ్యే మాట రాయడం. ఈ సినిమా బాక్సింగ్ రింగ్ అవ్వండి, బయట మన జీవితం బాగుండి. ఈ జీవితంలో బాక్సింగ్ రింగ్లో పడితే ఓడిపోయినట్టు కాదండి, పడి లేవకపోతే ఓడినట్టు. ఆడినా ఓడినా రికార్డ్స్లో ఉంటాం, గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటాం. ఆ చరిత్రలో ఉండడానికి 3-4 సంవత్సరాలు ఈ టీం మొత్తం ప్రతి చెమట వాల్యూ ఈ సినిమాకి తయారయ్యిందండి. ఈ సినిమాని ఎంతమంది థియేటర్లో చూస్తే ఆ చెమటకి ఆ కష్టానికి మీరంత వాల్యూ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ కష్టానికి మీరు వాల్యూ ఇవ్వకపోతే ఒక సినిమా కోసం 200 ఫ్యామిలీస్ ఎండనక వాననక కరోనా కూడా పక్కన పెట్టి పనిచేసిన సినిమా వాళ్ళందరికీ మీరు సార్, మీరు అండ, మీరే, మీరు లేకపోతే మా సినిమా లేదండి. ఆడియన్స్ లేకపోతే సినిమా లేదు. ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినంత కాలం ఈ సినిమా చాలా పచ్చగా ఉంటుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి 8వ తారీఖున ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే మన సిద్ధు గారు, ఆయన కిరణ్ ఫస్ట్ కలిశారు నన్ను. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరినీ కలిశా. ఆ రోజు ఆయన మొహంలో ఏ నవ్వు ఉందో, ఏ కన్విక్షన్ ఉందో, ఈరోజు ఈ క్షణంలో కూడా అదే నవ్వు ఉంది, అదే కన్విక్షన్ ఉంది ఈ సినిమా మీద. ఆయనకి పర్సనల్గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఈ జర్నీలో కిరణ్కి చాలా అండగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఎన్ని కష్టాలు పడినా బాబీ గారు, ఆయన కష్టం ఆయన మొహం చూస్తే తెలియదండి, ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఓ స్మైలీ ఎప్పుడు, ఆ స్మైలీ మాస్క్ ఉంటుంది, లోపల ఎన్ని బాధలు ఉన్నా నవ్వు ఉంటుంది చూసారా, ఆ నవ్వు చూస్తే మన కష్టం పోతుంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ప్రొడ్యూసర్స్కి, కిరణ్కి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
మర్చిపోకండి సార్, ఆడియన్స్ అందరూ థియేటర్లోనే ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.